హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ మనం నవంబర్ 9th ఉన్నాము. సో అందరూ దీపావళి షాపింగ్ అయిపోయింది అని అనుకుంటున్నాను. సో మనం ఇవాళ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నాను. ఇట్స్ రిగార్డింగ్ ట్రేడింగ్. మనలో ఎంతమందికి తెలుసు అని తెలియట్లేదు. ఈ సాటర్డే అంటే నవంబర్ 14th దీపావళి రోజున ట్రేడింగ్ ఉంది. ఆ ట్రేడింగ్ నేమ్ ముహూర్త్ ట్రేడింగ్ అని అంటున్నారు. ఇది ఆల్మోస్ట్ చాలా స్పెషల్ డే, ఇండియాలోనే పర్టికులర్గా జరుగుతుంది. అండ్ ఆ ముహూర్త ట్రేడింగ్ రోజున 1 hour ట్రేడింగ్ మాత్రమే ఉంటుంది. సో ఇది ఎలా నేను చూసారంటే, మోస్ట్లీ నార్త్ సైడ్ వచ్చి చాలామంది సెలబ్రేట్ చేస్తారు. ఈ టైంలో ఒక ఆస్పీషియస్ డేగా వాళ్ళు కన్సిడర్ చేసి వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారన్నమాట. ఎందుకంటే దీపావళి రోజున వాళ్ళు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ డేగా కన్సిడర్ చేస్తారు కాబట్టి చాలామంది ఈ టైంలో వెళ్ళి ట్రేడింగ్ చేస్తారు. అంటే లాంగ్ టర్మ్కి ఇప్పుడే ఇన్వెస్ట్ చేసి పెడతారు. సో ఇది ఏ రోజు అంటే టైమింగ్స్ ఏంటి అని మీరు చూసారంటే 14th ఈవినింగ్ 6:15 to 7:15 జరుగుతుంది. దీంట్లో బ్లాక్ డీల్ చూసారంటే 5:45 నుంచి 6 వరకు ఉంది. అండ్ ప్రీ ఓపెన్ టైమింగ్ చూసారంటే 6 to 6:08 వరకు ఉంది. 6:15 to 7:15 ఇస్ ట్రేడింగ్ జరుగుతుంది. దీంట్లో ఎలాంటి ట్రేడింగ్స్ చేయొచ్చు అని చూసారంటే, మామూలుగా మనం ఇంట్రాడే చెప్తాం కదా, ఇంట్రాడే ట్రేడింగ్ చేయొచ్చు. అండ్ ఆల్ ట్రేడింగ్స్ అవైలబుల్, బట్ వచ్చేసి 1 hourకి మాత్రమే ఉంటుంది. అండ్ ఇంకొకటి మీరు నోట్ చేయాల్సింది ఏంటుంటుంది అని చూసారంటే, మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అంటే కొన్ని కొన్ని స్టాక్స్లోనే బయర్స్ అండ్ సెల్లర్స్ చూడగలుగుతారు. అండ్ కొన్ని కొన్ని స్టాక్స్లో ఉత్త బయర్స్ మాత్రమే ఉంటారు, అంటే కొనేవాళ్ళు మాత్రమే ఉంటారు, అమ్మేవాళ్ళు అసలు ఉండరు. అండ్ కొన్ని స్టాక్స్లో అమ్మేవాళ్ళు ఉంటారు, కొనేవాళ్ళు అంటే అమ్మేవాళ్ళు ఉంటారు, కొనేవాళ్ళు అసలు ఉండరు. సో ఈ ట్రేడింగ్ మీరు చేయాలనుకుంటే చాలా జాగ్రత్తగా చేయండి. అండ్ దీంట్లో ఇంట్రాడే ట్రేడింగ్ పాసిబుల్ కాబట్టి ఇంట్రాడే ట్రేడింగ్ కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చూసారంటే, చాలామందికి మేబీ తెలియకుండా ఉండొచ్చు. అండ్ మీరు అనుకోవచ్చు ఫ్రైడే ఈవినింగ్ లోపు అయిపోయిద్ది, ట్రేడింగ్ అయిపోయిద్ది, ఆ టైంలో ఎవరైనా పొజిషన్స్ పెట్టుకొని ఉన్నారంటే బీ కేర్ఫుల్, బికాస్ మనకి ఇంకొక ట్రేడింగ్ హవర్ కూడా ఉంది అని చెప్పొచ్చు. అది 14th ఈవినింగ్, సాటర్డే ఈవినింగ్ ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. అండ్ పొజిషన్స్ ఉన్నా కూడా మీరు ఆ రోజుల్లో ఎవాల్యుయేట్ చేసుకొని మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇదే ఈ ఇన్ఫర్మేషనే మేము మీకు ఇవ్వాలి అని అనుకున్నాము. అండ్ మీరు వెళ్ళి జస్ట్ ఒక వాచ్ కూడా చేసి చూడండి, బికాస్ నేను చెప్పాను కదా బయర్స్ ఉంటారు సెల్లర్స్ ఉండరు, సెల్లర్స్ ఉంటారు బయర్స్ ఉండరు అని చెప్పి. ఇవన్నీ మీరు వెళ్ళి వాచ్ చేయండి, బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది ఈ ట్రేడింగ్, ముహూర్త ట్రేడింగ్ మీకు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ అన్నేస్ ద్వారా మీ అందరికీ హ్యాపీ దీవాలి, స్టే సేఫ్, థ్యాంక్ యూ.